మెదక్చిల రామయ్యంపేట మండల పరిధిలోని రామయ్యంపేట అక్కన్నపేట కాట్రియర్ రైల్హాపూర్ నాలుగు గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతు వేదిక భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని అగ్రికల్చర్ ఆఫీసర్ రాజనారాయణ పేర్కొన్నారు. రైతులు పంట వేసుకునే దశ నుంచి విత్తనం దశ నుంచి పంట అమ్ముకునే వరకు సాంకేతిక సలహాలు రైతులకు వ్యవసాయ అధికారులు ఇవ్వడానికి రైతు వేదికలు చక్కగా ఉపయోగపడతాయని, సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాలు ఇస్తారని రామయ్యంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ రాజనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు వేదికల నిర్మాణం దాదాపుగా 90% వరకు పూర్తయింది. మనకు ముఖ్యంగా రామాయంపేట్, అక్కన్నపేట్, కాట్రియాల, రాయలాపూర్ గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణాధికార పరిధిలో గల నాలుగు భవనాలు నిర్మించ తలపెట్టింది. మూడేమో మనకు ప్రభుత్వం నిధులతో నిర్మించడం జరిగింది. మనకు రామయ్యంపేటది మాత్రం ఒక దాతా సహాయంతో పూర్తి చేయే దశలో ఉంది. ముఖ్యంగా రైతు వేదికలు అనేది ఎందుకోసం అంటే, ఈ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణాధికారిని ప్రభుత్వం నియమించింది. అందుకు అనుగుణంగా విత్తనం దశ దగ్గర నుంచి మొదలుకొని పంట అమ్ముకునే వరకు వివిధ దశల్లో సాంకేతిక సలహాలు ఎప్పటికప్పుడు రైతుకు అందజేయాలనే సదుద్దేశంతో వస్తున్న కొత్త టెక్నాలజీని సమర్థవంతంగా చేయాలి అంటే మనకు వారికి దగ్గరలోనే మనకు ఒక సమావేశ మందిరం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో, మండల కేంద్రానికి దూరంగా ఉండే రైతులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కేవలం దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ విస్తీర్ణాధికారి భవనం ఉన్నట్లయితే సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాలన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు రైతుకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు ఈ రైతు వేదికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మేము భావిస్తున్నాం.